కదా మీ జమ్మలమడుగులో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారు, పైన ఎవరు రావచ్చు? అంటే ఇప్పుడు అంటే పాములో ఉండేది అయితే భూమేశ్ రెడ్డి గారు అయితే పాములో ఉన్నారు. అతను రొంత టాకింగ్ పవరు, మామూలుగా మాట్లాడడంలో కానీ రొంత పాములో ఉండేది అయితే అతను మటుకు భూమేశ్ రెడ్డి గారు అయితే నియోజకవర్గంలో అతను ఒక పట్టుదలగా ఆ పార్టీని రొంత పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దాని గురించి రొంత టాకింగ్ పవర్ కానీ వచ్చింది. టాకింగ్ పవర్ వచ్చినా కానీ రొంత రేజులో ఉన్నాడు. రేజులో వచ్చిన గ్రామాలన్నీ కానీ చుట్టుపక్కల ఎక్కడ పోయినా ఏదైనా కానీ భూమేశ్ రెడ్డి గారు అంటే రొంత ఒక టాలెంట్ అనేది పరిస్థితి బాగా వచ్చింది. ఒక టాకింగ్ పవర్ గాని ఉంది. ఈ జమ్మూ నియోజకవర్గం అయితే భూపేశ్ రెడ్డి గారు ఫామ్ లో ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు 50,000 మెజారిటీ వచ్చింది కదా, ఇప్పుడు ఆ మెజారిటీ ఎట్లా తగ్గుతుంది? ఆ మెజారిటీ తగ్గేదండి, ప్రజల్లో అభిప్రాయం అనేది తగ్గుతుంది కదా. తగ్గినప్పుడు అదేది అన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు. ఈయన ఎమ్మెల్యే సార్ ఏమి మనకి ఇచ్చింది ఏం లేదు. ఎమ్మెల్యే సార్ ఏం చేయాలి, వర్క్ చేయాలంటే కదా. వర్క్ ఆయన వర్క్ గానే కొన్ని తప్పులు చేసినాడు కాబట్టి ఆ వర్క్లు గానీ పోయినాయి. ఆయన ఏం డైరెక్ట్ ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేసినారు ఆయన అన్ని నవరత్నాలు అన్నీ అందించినారు. కానీ వీళ్ళు ఒక్కటి మనకు కరెక్ట్గా చేయలేదు, కానీ వాళ్ళేమో పర్ఫెక్ట్గా చేసినారు. దాని గురించి బాధ లేదు. పరిపాలిస్తాడు అన్నీ చేస్తాడు. కానీ ఈయన చెప్పింది ఒకటి మనకు, ఇప్పుడు మామూలుగా ఒక స్టీల్ ప్లాంట్కి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఒకటే ఓపెనింగ్ చేసేటప్పుడు ఏం చెప్పినారు, అది ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతోమంది బాగుపడతా అన్నారు. దానికి అసలు ఏది లేదు, అది నిల్లు నియోజకవర్గం కదా, నిల్లు కదా అయిపోయినట్టు అయిపోయింది. ఇక్కడైతే పార్టీ జెండా ఏది వస్తుంది జమ్మూలో? టీడీపీ రావచ్చు ఈసారి మటుకు. టీడీపీ మీరు కూడా జగన్ బండి తోలేటట్టున్నారు, మీ ఎమ్మెల్యే గారు ఇచ్చింది. ఇది ఇచ్చారు సార్, ఇవన్నీ ఊడిపోయినాయి. ఏం దీంతో ఏం లేవు దొద్దా, ఇట్లా అన్ని మొత్తం అన్నీ పోయినాయి. అది సెల్లు బండి కాళ్ళు చేతులు బాగుండే వాళ్ళకైతే సెల్లు బండ్లు ఇచ్చినారు, పూర్తి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకైతే ఇది బండి ఇచ్చారు. అది బండిలో నాణ్యత లేదు, గిన్నెత లేదని ఏమి లేవు, అన్ని బేరింగ్లు పోయినాయి, అన్నీ ఏం లేవు సార్. నాణ్యత అనేది ఏముంది దీంతో? ఏం అసలు ఏం లేదు. ఇదైతే చూసుకో, ఇట ఏది చూసుకో, చైన్ చూసుకో, ఇటు చూసుకో, ఈ పక్క చూసుకో, ఈ పక్క ఫెంట్లో చూసుకో, ఏదైనా చూసుకో, ఏం లేదు దీంతో. అంత మొత్తం పోయినాయి అసలు. 1 మంత్ కాలే, 1 మంత్గా ఇట్లా అయితే ఏం చేయాలి? పూర్తి నడచలేని వాళ్ళు ఏ విధంగా బతకాల? పూర్తి మీ మీదనే ఆధారపడితే ఏదోలా ఇచ్చినారులే అని చెప్పి ఇది ఇట తీసుకుంటే ఆ దెబ్బలేక చూడు బొబ్బలు కానీ పుట్టాయి చేతులకు. ఏం సార్ ఇది ఎలక్షన్లో అయితే పక్కా టీడీపీ వస్తుందని మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే ఈసారి మటుకు ప్రజాభిప్రాయం అట్లే ఉంది. అది దాని గురించి మనం ఏం చెప్పేదానికి లేదు. ఓకే రైట్.